ఏ గైస్ ఇవాల్టి వీడియోలో మనం బడ్జెట్ లెవెల్ ల్యాప్టాప్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దాం. ఒకవేళ మీరు 30,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో ల్యాప్టాప్ కొనేవాళ్ళైతే మాత్రం ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ దాకా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి బయటకి ఎక్కువగా ల్యాప్టాప్ ని క్యారీ చేసేవాళ్ళైతే మాత్రం 12.5 to 14 inch ఫుల్ హెచ్డి డిస్ప్లేని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవటం వల్ల మీరు బయటికి క్యారీ చేసేటప్పుడు మీ బ్యాక్ ప్యాక్ లో ల్యాప్టాప్ అనేది చాలా ఫిట్ గా ఉండేది, అలాగే మీరు బయటికి క్యారీ చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. అదే మీరు 15 inch 16 inch 17 inch డిస్ప్లేని సెలెక్ట్ చేసుకుంటే మీకు బ్యాక్ ప్యాక్ లో సరిగ్గా ఫిట్ అవ్వదు, అలాగే మీరు బయటకి తీసుకెళ్ళినప్పుడు చేతితో పట్టుకెళ్లాల్సి వచ్చింది, అప్పుడు మీకు చేతికి బరువు తగిలింది, అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు మీరు. అందు కాబట్టి స్టూడెంట్స్ మాక్సిమం 12.5 inch to 14 inch ల్యాప్టాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాక్సిమం స్టూడెంట్స్ కి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ రావాలి. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ రావాలంటే ఆ ల్యాప్టాప్ లో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ల్యాప్టాప్ లో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంటే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, అలాంటప్పుడు మీరు బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు చాలా కంఫర్ట్ గా వాడుకోవచ్చు, అంటే ఛార్జింగ్ అయిపోతుంది ఇలాంటి భయాలు పెట్టుకోకుండా. కొన్ని కంపెనీస్ మాత్రం వాళ్ళ లాంచ్ ఈవెంట్స్ లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి, మా ల్యాప్టాప్స్ 10 to 12 hours బ్యాటరీ బ్యాకప్ వస్తున్నాయని. అయితే కంపెనీ షిప్ ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. నేను మా బ్రదర్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, మా బ్రదర్ ల్యాప్టాప్ ది 6 to 7 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అయితే కంపెనీ వాళ్ళ లాంచ్ ఈవెంట్ లో అదే ల్యాప్టాప్ గురించి 12 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్పారు. నాకు అక్కడ 6 to 7 hours మాత్రమే వస్తుంది, అంటే 50% వాళ్ళు ఎక్స్ట్రా చెప్పుకున్నారు. అవన్నీ కామన్ గా చేస్తూనే ఉంటారు ప్రమోట్ చేసుకోవటం కోసం, అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు రియల్ బ్యాటరీ బ్యాకప్ డయాగ్నోసిస్ కావాలనుకుంటే మాత్రం ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ల్యాప్టాప్ కొంటే వాళ్ళని అడగండి అసలు ఎంత వస్తుంది ఏంటనే విషయం గురించి, వాళ్ళు క్లియర్ గా చెప్తారు మీకు. ఇక అన్ని ల్యాప్టాప్స్ లో 55 watts 65 watts ఛార్జరే ప్రొవైడ్ చేస్తుంటారు. అయితే మీరు ఇక్కడ 65 watts ఛార్జర్ అనగానే మీరు ఆశలు ఎక్కువ పెంచుకోవద్దు. మొబైల్ ఛార్జర్స్ 65 watts ఛార్జర్ అనగానే చాలా ఫాస్ట్ గా ఎక్కింది, కానీ ల్యాప్టాప్స్ లో 65 watts ఛార్జర్ అంటే అంత ఫాస్ట్ గా అయితే ఎక్కదు, మినిమం 2 hours టైం పట్టేది ఫుల్ ఛార్జ్ అవటం కోసం. ఎవరైనా ల్యాప్టాప్ కొని ఉంటే వాళ్ళకి తెలిసింది ఖచ్చితంగా ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవడానికి ఫుల్ ఛార్జ్ అనేది. ఇక నెక్స్ట్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చే ప్రతి బడ్జెట్ ల్యాప్టాప్ లో మినిమం 4 USB పోర్ట్స్ వస్తున్నాయి, దాంట్లో 2 USB 3.1 సపోర్ట్ చేస్తున్నాయి, అలాగే ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ వస్తుంది, అలాగే ఒక USB టైప్ సి పోర్ట్ వస్తుంది, అలాగే ఒక HDMI పోర్ట్ వస్తుంది. అయితే కొన్ని కొన్ని బడ్జెట్ లెవెల్ ల్యాప్టాప్స్ లో కూడా SD కార్డ్ రీడర్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. అయితే కొన్ని ల్యాప్టాప్స్ లో మాత్రమే, అన్ని ల్యాప్టాప్స్ లో నేను చెప్పట్లేదు, కొన్ని ల్యాప్టాప్స్ లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం హార్డ్ డిస్క్ విషయానికి వస్తే చాలా మంది చేసే తప్పు ఇక్కడే ఉండేది, ఎక్కువగా HDDతోనే సరిపెట్టేసుకుంటారు. అందరూ కంపెనీ ఇచ్చిన HDD ద్వారానే వాళ్ళు ల్యాప్టాప్ ని రన్ చేస్తుంటారు. అలా రన్ చేయటం వలన మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతినిద్ది. అది ఎలాగంటే HDD చాలా స్లోగా పర్ఫామ్ చేస్తుండేది, అలా స్లోగా పర్ఫామ్ చేసే హార్డ్ డిస్క్ లోనే మీరు విండోస్ ఇన్స్టాల్ చేసి రన్ చేస్తున్నారంటే మరి స్లోగా ఉంటుందా? అందుకు కాబట్టి మీరు బడ్జెట్ లెవెల్ ల్యాప్టాప్ కొన్నా మీకు మీడియం రేంజ్ పర్ఫార్మెన్స్ రావాలనుకుంటే మీరు SSD పెట్టించుకోండి. SSD కూడా 240 SSD లేదా 256 GB SSD పెట్టించుకోండి, దాంట్లో విండోస్ ఇన్స్టాల్ చేయించుకోండి. కంపెనీ ఇచ్చిన 1 TB హార్డ్ డిస్క్ లో మీ పర్సనల్ డేటాను స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది మీ కంప్యూటర్. అయితే SSD 128 GB SSD కూడా ఉంది కదా, నువ్వు 240 256 GB ఎందుకు సజెస్ట్ చేసావంటే 128 GB SSD సరిపోదు. సరిపోలేదంటే మీరు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది, అందుకనే సేఫ్టీ కోసం 240 256 GB సజెస్ట్ చేశా. మాక్సిమం అందరూ అదే సజెస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మాక్సిమం ప్రతి బడ్జెట్ ల్యాప్టాప్ లో DDR4 4GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తాయి ప్రతి కంపెనీ ప్రస్తుతం ఉన్న టైంకి. అయితే మీరు ల్యాప్టాప్ కొనే టైంకి DDR5 4GB ర్యామ్ అవైలబుల్ గా ఉందంటే ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్ చూస్ చేసుకుంటే ర్యామ్ DDR5 4GB ర్యామ్ ఉన్నదే తీసుకోండి. అదే మీరు ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
DDR6 4GB RAM అవైలబుల్ ఉంటే DDR6 4GB RAM ని తీసుకోండి. DDR5 4GB RAM అంటే DDR6 4GB RAM చాలా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రాసెసర్ కి. మనకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి, పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మన వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయ్యింది. మనం అన్నప్పుడు కొత్తదే తీసుకుంటేనే మనం పర్ఫార్మెన్స్ ని తీసుకోగలుగుతాం కంప్యూటర్ దగ్గర నుంచి. అందు కాబట్టి DDR5 లేటెస్ట్ వర్షన్ అయితే DDR5 నే తీసుకోండి, DDR6 లేటెస్ట్ వర్షన్ అయితే DDR6 నే సెలెక్ట్ చేసుకోండి. అయితే స్టూడెంట్స్ కి 4GB RAM సరిపోద్దా అంటే మాత్రం మ్యాక్సిమం స్టూడెంట్స్ కి 4GB RAM సరిపోద్దని నేను చెప్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ మ్యాక్సిమం చేస్తే ఏం చేస్తారు, కోడింగ్ చేస్తారు, లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారు, సినిమాలు చూస్తారు, పాటలు అంటారు, లేదంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తారు, లేదంటే టెక్స్ట్ ఎడిటర్ లో ఏదన్నా టైప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇవన్నీ చిన్న చిన్నయే. చిన్న చిన్నవి అన్నప్పుడు మనం ఎక్కువగా ర్యామ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేస్తే మాత్రం దాన్ని యూజ్ చేసుకోలేకపోతే మాత్రం మనం ల్యాప్టాప్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం అవసరం లేకుండా. అందుకు కాబట్టి 4GB RAM ఎనఫ్ స్టూడెంట్స్ కి. ఒకవేళ మీరు ఎక్కువ యానిమేషన్స్ ఇలాంటివి చేస్తే వాళ్ళకి కావాలి, చేయరు కదా స్టూడెంట్స్ కి, అది అవసరం లేదు. ఇక చివరిగా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. మ్యాక్సిమం అందరికి ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, మనం ఇంటెల్ కోర్ ఐ సిరీస్ ప్రాసెసర్ ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా AMD రైజాన్ సిరీస్ ప్రాసెసర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలా అని. స్టూడెంట్స్ కి అయితే చేసే వర్క్ ఏంటిది, ఇందాడే చెప్పా, కోడింగ్ చేస్తారు, లేదంటే వీడియోస్ చూస్తారు, మూవీస్ చూస్తారు, సాంగ్స్ చూస్తారు, వింటారు, పిక్చర్స్ చూస్తారు, ఇలాంటి చిన్న చిన్న బేసిక్ టాస్క్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న బేసిక్ టాస్క్ ని అటు AMD రైజన్ ప్రాసెసర్స్, ఇటు ఇంటెల్ కోర్ ఐ సిరీస్ ప్రాసెసర్ చాలా సులువుగా ఎగ్జిక్యూట్ చేసేస్తాయి. అంటే ఎక్కడ పర్ఫార్మెన్స్ ల్యాక్స్ లేకుండా అలాంటప్పుడు మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటెల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే AMD అయినా తీసుకోవచ్చు. మనం ఇంటెల్ ప్రాసెసర్ ని తీసుకోవాలా లేదా AMD ప్రాసెసర్ ని తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించాలంటే, మీరు ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు, లేదంటే యానిమేషన్స్ చేసేవాళ్ళు, క్రియేటివిటీ వర్క్ చేసేటప్పుడు, అలాంటప్పుడు మనం ఇంటెల్ ప్రాసెసర్ ని సెలెక్ట్ చేసుకోవాలా, AMD ప్రాసెసర్ ని సెలెక్ట్ చేసుకోవాలని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి తప్ప స్టూడెంట్ పర్పస్ కి అయితే అసలు అది అవసరం లేదు. మనం ఇంటెల్ అనేది తీసుకోవచ్చు, AMDనైనా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి ప్రాసెసర్ ని చూస్ చేసుకోవాలంటే, మీరు ఇంటెల్ ప్రాసెసర్ ని చూస్ చేసుకుంటున్నట్టయితే ఇంటెల్ ఆ సంవత్సరం రిలీజ్ చేసిన లేటెస్ట్ జనరేషన్ i3 ప్రాసెసర్ ని తీసుకోండి. i3 అనేది బడ్జెట్ లెవెల్ ప్రాసెసర్. ఒకవేళ మీరు AMD ప్రాసెసర్ ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అయితే AMD ఆ సంవత్సరం రిలీజ్ చేసిన లేటెస్ట్ సిరీస్ Ryzen 3 ప్రాసెసర్ ని తీసుకోండి. Ryzen 3 అనేది బడ్జెట్ లెవెల్ ప్రాసెసర్. ఈ రెండు ప్రాసెసర్స్ అనేవి మంచిగానే పర్ఫామ్ చేస్తాయి, మీరు ఎక్కడో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ వీడియో మొత్తం నువ్వు స్టూడెంట్స్ అనుకుంటూ వచ్చావు, స్టార్టింగ్ లో మాత్రం బడ్జెట్ లెవెల్ ల్యాప్టాప్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అంటావు అని చెప్పావు కదా అని అనుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ లెవెల్ ల్యాప్టాప్స్ ని స్టూడెంట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు, అందుకు కాబట్టి ఒక రెఫరెన్స్ గా స్టూడెంట్స్ ని తీసుకున్నానే తప్ప ఇక వేరే ఉద్దేశం అయితే లేదు. ఒక రెఫరెన్స్ ఉంటే నాకు కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి బాగుండిద్ది అనే స్టూడెంట్స్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న స్పెసిఫికేషన్స్ అని, ఎవరైతే స్టూడెంట్స్ ఆటో క్యాడ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ స్పెసిఫికేషన్స్ అని పర్ఫెక్ట్ కాదు. ఆటో క్యాడ్ కి ఎక్కువగా పర్ఫార్మెన్స్ కావాలి. ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే CPUని మనం మంచి CPU కొనుక్కోవాలి. అందుకు కాబట్టి మీరు ఆటో క్యాడ్ వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకోవద్దు. నేను దీనికి సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, ఆటో క్యాడ్ వర్క్ చేసే వాళ్ళు ఎలాంటి ల్యాప్టాప్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి త్వరలోనే ఒక వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఓన్లీ బడ్జెట్ లెవెల్లో అంటే 40,000 to 30,000 మధ్యలోనే ఎవరైతే ల్యాప్టాప్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది పర్ఫెక్ట్. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్ అంటే, నేను ఈ వీడియో చేసేది 2021లో, అంటే 2023 దాకా మీరు ఈ స్పెసిఫికేషన్స్ ని కన్సిడర్ చేయొచ్చు. అంటే ప్రైస్ కి 30 to 40 ప్రైస్ కి. ఒకవేళ మీరు 24 లో 25 లో చూసే వాళ్ళైతే మాత్రం అప్పుడు 40,000 కి ఈ స్పెసిఫికేషన్స్ వస్తాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే రేట్లు ఇప్పటికప్పుడు మారుతున్నాయి కాబట్టి అందుకనే గ్యారంటీ ఇవ్వలేను. అప్పుడు మీరు ఈ వీడియోని రిఫరెన్స్ గా తీసుకోవచ్చు, అంతే. రిఫరెన్స్ గా తీసుకొని మీరు అప్పుడు బయట సెర్చ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అయింది ఈ వీడియో. ఇదిగా సెకండ్ వీడియోలో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.